హలో అండి నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మన వ్యూవర్స్ వంకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించమని అడిగారు ఆ పచ్చడిని చూపించబోతున్నాను ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మరి అది ఏ విధంగా పెట్టుకోవాలో చూసేయండి వంకె నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి మెంతులు చక్కగా ఇలా వేగగానే ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నానండి వన్ ఇస్టు టూ రేషియోలోనే ఆవాలు చిట్ పట్మనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో కానీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను రెండు వందల యాభై గ్రాములండి నేను పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకుంటూ ఉంటాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లోపల నేను అర కేజీ ముదురుగా ఉన్న వంకాయల్ని తీసుకున్నానండి మీకు బాగా ముదిరి అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా ఇప్పుడే ముదురుతున్న కాయలని తీసుకున్నాను కాబట్టి ఆరు నెలల్లో మనం ఈ పచ్చడి వాడేసుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి ముదురుకాయ అని ఎలా తెలుస్తుందంటే వంకాయని కోసినప్పుడు నాకైతే ఇత్తనాలు చాలా లైట్గా కనిపిస్తుందండి గింజ లోపల వంకాయ ముదిరితే బాగా ఇత్తనం గట్టిగా కనిపిస్తుంది అలాంటి వంకాయలతో అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది వంకాయ ముక్క పచ్చడి ఇలా నా దగ్గర ఉన్న వంకాయల మొత్తాన్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి గబగబా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఒక పక్క ఏమో వంకాయ ముక్కలు కండ్రెక్కిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయండి అందుకని చక్కచక్కగా కట్ చేసుకోవాలి ఆయిల్ ముందుగానే ప్రీ హీట్ లో ఉంచుకోవాలండి లో ఫ్లేమ్ లో ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల మొత్తాన్ని కొద్ది కొద్దిగా మీరు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను పావు కేజీ నూనెలో నేను తీసుకున్న అర కేజీ వంకాయ ముక్కలు పట్టేసినాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి కొంచెం ముక్క మెత్తగా పడితే సరిపోతుంది మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లోటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని మనం ఇలా కలుపుకుంటూ ముక్కలన్నీ ఒకటేలాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముక్క కండ్రెక్కకుండా ఉండడానికి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చక్కగా ఇలా కలిపేసుకోండి ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మనకి వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా బాగా కుక్ అవుతాయండి అలానే త్వరగా కూడా ఫ్రై అవుతాయి చూడండి ఇలా చక్కగా అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి మీరు చూస్తున్నట్లయితే వంకాయ ముక్కలు మొత్తం వాటిపైన ఉన్న కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయినట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు పచ్చడి ఏ బౌల్లోకి అయితే కలుపుదాం అనుకుంటున్నారో ఆ బౌల్లోకే తీసేసుకోండి ఎందుకంటే ఆయిల్తో పాటు వంకాయలు వస్తాయి కాబట్టి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ వంకాయ వేగిన తర్వాత నేను పచ్చడి కలుపుదామన్న బౌల్లోకే తీసుకొని ఈ వంకాయ ముక్కల్ని చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను తాలింపు పెట్టుకుంటున్నానండి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాయిమినపప్పు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక రెండు రెమ్మల ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ తాలింపుని వేయించుకుంటున్నాను ఈ తాలింపు వేగిన తర్వాత నేను ఒక ముప్పై వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను అలానే ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ అనేది టేస్ట్ కోసం వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి అలానే బాగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుంటున్నానండి మనకి చింతపండు గుజ్జు అనేది ఒక అరవై గ్రాములు ఉంటుంది ఈ అరవై గ్రాముల చింతపండు గుజ్జుని బాగా ఆల్రెడీ ఉడకపెట్టుకున్నానండి కానీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండులో ఉన్న నీరు మొత్తం తగ్గిపోతుందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను అన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలోకి నేను ఉప్పు కారాలు అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు చింతపండు గుజ్జుని వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్తో సహా వేసేసుకోండి కరెక్ట్గా పావు కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఆయిల్ పట్టినంత మాత్రాన మనకి పచ్చడి పాడవదు కాబట్టి మీరు ఆయిల్ ఎక్కువ వేస్ట్ అయిపోయింది అని అనుకోకండి ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు వేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు అండి ఆల్రెడీ మనం వన్ టేబుల్ స్పూను స్టార్టింగ్ వంకాయ ముక్కలను ఫ్రై చేసేటప్పుడే వేసుకున్నాము అందుకని ఉప్పు మీరు చూసి వేసుకోండి ఒకవేళ మనం మూడో రోజు తిరగ కలిపేటప్పుడు పచ్చడిలో ఉప్పు సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు ఆరు టే టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవపిండి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను ప్రతి పచ్చడికి మెంతిపిండి ఆవపిండి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే వాటి నుంచే మనకి రుచి వస్తుంది పచ్చడి మాగే కొద్దీ చాలా చాలా మంచి వాసన అలానే రుచి కూడా వస్తుంది ఈ ఆవపిండి పిండి పిండి వలన చూడండి మీకు ఎవరికైనా సరే చింతపండు గుజ్జు ఇష్టం లేదు అనుకుంటే ఒక రెండు మూడు నిమ్మకాయని పిండుకొని ఆ రసంతో ఆయన కలుపుకోవచ్చు ఇది సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి ఇలా మొత్తం ఉప్పు కారాలు కలిసిన తర్వాత ఇలా మొత్తం గరిటకున్నది కూడా అందులోకి వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మూత పెట్టుకొని మూడు రోజులు పెట్టుకుంటున్నాను చూసారా నూనె మొత్తం ఇలా పైకి తేలుతూ కనిపించింది కదా అండి ఇప్పుడు నేను ఇది మొత్తాన్ని చూడండి ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల అడుగు నుంచి ఉన్న ఆయిల్ మొత్తం ముక్కలకి కలుసుకొని ఉంటుంది చక్కగా పచ్చడి అయితే మనకి ఇలా ఉంది చూస్తున్నారుగా చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకోండి మీకు సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోండి నేనైతే పర్ఫెక్ట్ కొలతో చెప్పానండి ఇది సరిపోతుంది అర కేజీ పచ్చడికి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇంత టేస్టీ వంటల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్